నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మా బుజ్జి తోటలో నేను అప్పుడప్పుడు ఇలా ప్లేసులు అయితే మారుస్తూ ఉంటానండి. నాకు ఇలా మార్చడం వలన నాకు కొత్తగా అనిపిస్తుంది మా తోట. మా తోట నాకు ఎప్పుడు కొత్తగా ఉండాలి అంటే నేను ఇలా అక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది అక్కడ మారుస్తూ ఉంటాను. ఇవాళ నేను తోటలో కొన్ని పనులు అయితే చేసుకుంటున్నానండి. అవేంటి, వాటి వివరాలు ఏంటి ఈ వీడియోలో చూడండి. వర్షాకాలం వచ్చేటప్పటికి ఒకలాగా నేను ఇలా డెకరేషన్ చేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు కదా ఇది ఎప్పుడు చేసేదే. అయితే మా తోటలో కొన్ని కాయలు, మునగ చెట్టు అండి, ఎందుకో నేను రిపోర్ట్ చేసిన కానీ ఒక చెట్టు అయితే సరిగా కాయట్లేదండి. దాన్ని నేను వేరే కుండీలోకి మారుస్తున్నాను. అదేంటో ఈ వీడియోలో చూసేద్దామా. అలాగే ప్రతిసారి, అమ్మ మీరు కంపోస్ట్లు చేస్తున్నారు కానీ చేశాక మాకు ఎలాగుందో చూపించట్లేదు అని అడుగుతున్నారండి. ఇవాళ అన్ని రకాల కంపోస్ట్లు కొన్ని అయితే మీకు చూపిస్తానండి. అవి ఎంత బాగా అయినాయో చూపిస్తాను. ఏమేమి వాటికి వేస్తే బాగా మనకి పువ్వులు కాయలు కాస్తాయో వివరిస్తాను. మరింత కాలుష్యం వచ్చేయండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మునగ చెట్టు ఉంది కదండి, ఇది మనకి చాలా కాయలు అయితే కాసేదండి. ఏమో ఏమనుకుంటుందో తెలియదు కానండి, కొంచెం పెద్ద బకెట్లో ఉండేదండి. ఇప్పుడైతే 20 లీటర్ల బకెట్లో ఉంది. కానీ మనకే పూత అయితే రావట్లేదండి, వచ్చిన 2-3 కాయలు అయితే కాస్తుంది. నేనైతే ఈ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదండి, ఒక ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని నిర్ణయించుకున్నానండి. దగ్గర దగ్గర అయిపోయి నేడొచ్చి కాపు కూడా లేదండి, అందుకని ఒక ఫ్రిడ్జ్ సగంలో మనం ఈ మునగ చెట్టును అయితే వేసేద్దామండి. చూసారా, ఇక్కడ మనకి ఇంకో మునగ చెట్టు ఉంది కదండి, ఇంకొక డ్రమ్లో అయితే వేద్దాము. లేదు అంటే మనం దీనికి కూడా కొంచెం పెద్ద కుండీ అయితే తెద్దాము. ఇప్పుడైతే వేసేద్దామండి. చూసారు కదండి, మునగ చెట్టుని ఆ బకెట్లోని తీసి ఈ ఫ్రిడ్జ్కి చిన్న గొయ్యి తీసానండి. ఈ గొయ్యి తీసి ఈ బకెట్లోంచి వేర్లతో గడ్డతో సహా ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశామండి. ఇక నుంచి మనం ఈ చెట్టు బతికితే పర్వాలేదండి, బతకకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కాయలేని చెట్టుని ఎన్నాళ్ళు మనం దాయగలదని చెప్పండి. అందుకే నేను ఇలా వేసేస్తున్నాను. ఇది కొమ్మతో బతికే గుణం ఉంది కాబట్టి మనకి ఈ చెట్టు అయితే ఏమీ కాదండి, చక్కగా వస్తుంది. మనం వీటిని ములక్కాలు అయితే కోసుకుంటాము. మరో కొమ్మ ఇరిగిపోయింది కదండి, ఇందులోనే ఒక కొమ్మ గుచ్చేస్తాను. ఇంతేనండి, నీళ్ళు వేసేయటమే, వేసేసి చక్కగా వీటికి ఎరువులు ఇద్దాం అంతేనండి. తర్వాత మనం వీటికి కాశాక మాట్లాడుకుందాం. ములక్కాలు వచ్చాక మీకు చూపిస్తానండి. ఓయ్ చూసారు కదండి, ములక చెట్టు అయితే ఇక్కడ నాటేశాము. అయితే ములగ చెట్టు అండి, మనకి కొమ్మతో నాటుకునే గుణం ఉంది. ఒకవేళ ఏ కారణం చేతన్నా మనకి మొక్క పోయింది అనుకోండి, ఒక కొమ్మ నాటేస్తే వచ్చేస్తుంది. నేను ఇక్కడ అదనంగా కూడా ఒక కొమ్మ అయితే నాటుతున్నానండి. పోనీ ఎవరికన్నా వస్తే ఇద్దాం ఇలా. తర్వాత ఇక్కడున్న ములగ చెట్టుని మనం ఇక్కడైతే పెట్టేద్దామండి. ఇక్కడ ములగ చెట్టుకి కూడా సపోర్ట్ అయితే ఉండాలండి, ఎందుకంటే ములగ చెట్టు ఇట్టునే ఇరిగిపోయే గుణం ఉంది. అందుకే తమ్మం దగ్గర పెడితే తమ్మం సపోర్ట్ ఉంటుంది. ఇలా తాడేసి కట్టేస్తాను. ఇప్పుడు మనం ఈ సోట్లో మన రేగి చెట్టు పెడతానండి. రేగి అత్తమాను మనకు గుచ్చుకుంటూ ఉంటుంది, మనం అందుకే ఒక వారకైతే పెట్టేద్దాం. ఇది రేగు, ఇదేమో సీమచింత. చూసారు కదండి, ఇక్కడ ములగ చెట్టు తీసుకెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో నాటేశాను. అలానే ఎప్పుడు ఇక్కడ కుండలో జాడీలు ఎప్పుడు పెడుతున్నాను కదండి, ఈ 3 తీసేస్తానండి. తీసి ఇక్కడ కొన్ని మొక్కలను అయితే చదువుకుంటాను. ఇలా నాకు అప్పుడప్పుడు నాకు ఏటోనండి, ఇలా మారుస్తూ ఉంటే కంటికి అందంగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అలా మారుస్తూ ఉంటాను. ఇవైతే సేమ్ చేసేస్తున్నానండి. మనం ఇక్కడ కొన్ని మొక్కలు మనకి పందిట్లో, ఇక నుంచి వర్షాకాలం కదండి మనకి నీడ వస్తుంది, అందుకని కొన్ని మొక్కలను తెచ్చి ఇక్కడైతే చదువుకోవాలి. ఇవైతే తీసేద్దామండి. ఇవి ఎలాగున్నాయి, ఎప్పటికప్పుడు అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను అంటున్నానే కానీ తయారైన కంపోస్ట్లు ఎలాగున్నాయో మీకు చూపించట్లేదు.
ఇవాళ మీకు ఈ వీడియోలో మన తయారైన కంపోస్ట్లన్నీ చూపిస్తానండి. రండి, మీకు ఇవన్నీ కూడా ఈ జాడీ కూడానండి, వాటర్ వర్షప్ నీళ్ళండి. అలాగే మనం ఏమైనా సరే లిక్విడ్లు ఈ జాడీలో తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో జాడీని అయితే కన్నం పెట్టలేదు. మనం చేప పొట్టలో మొత్తం చెంకులు తలకాయలు తెచ్చారు కదండి, ఎంత చక్కగా అయ్యిందో చూడండి. మనం చేప పొట్టలు తలకాయలు ఇదంతానండి, ఇందులో నేను కంపోస్ట్ చేయటం చాలా వరకు వాడేయటం అన్నీ జరిగిపోయినాయండి, మీకు చూపించాలని ఇది చూపిస్తున్నాను. అయితే చేప చెంకులు చూసారా, తలకాయకున్న చెంకులండి, అవి మాత్రం ఇంకా మనకి కంపోస్ట్ అవ్వకుండా ఉంది. తర్వాత దీన్ని కాస్త అంతా జల్లించుకుంటే ఇసుకలాగా వస్తుంది, కానీ మనకు అవసరం లేదండి. ఇలానే ఏ మొక్కకైనా ఇచ్చేయచ్చు. ఇది వేయటం వలనండి మనకి బోన్ మీల్తో పని లేదండి, బోన్ మీల్ లేకుండానే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా మనం ఏ మొక్కకైనా సరేనండి చిన్న గొయ్యి తీసుకుని వేసేయచ్చు. అయితే మనకి మునగ చెట్టు ఇప్పుడు నాటాను కదండి, ఆ చెట్టుకి ఇది అవసరం అండి. ఇది కాస్తంత మనం వేసాము అంటే ఇక విపరీతమైన పూత అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, బాగుంటుందండి, బాగా పువ్వులు అయితే వస్తాయి. మునగ చెట్టు నాకు బకెట్లో, పెద్ద బకెట్లో, చింతపండు బకెట్లో ఉండేదండి, చాలా కాయలు అయితే కాసేది. కానీ ఏమోనండి మరి ఇప్పుడైతే తక్కువే కాస్తుంది, చూద్దామండి ఇలా వేద్దాము. అంజూరా చాలామంది ఏమంటున్నారంటే అండి, ఇలా ఎదగట్లేదు కాయలు, వీటికి వేసిన చెట్లు వేసినట్టే ఉంటున్నాయి అంటున్నారండి. దీనికి కారణం వాటర్ ఎక్కువయ్యండి, అంజూరా చెట్లకి అంత నీరు ఎక్కువ ఉండకూడదండి, చాలా తక్కువ ఉండాలి. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకే నీళ్ళు ఎక్కువైంది తక్కువైంది తెలుస్తుందండి. ఒక రెండు రోజులకు ఒకసారి మీరు చిన్న గొయ్యి తీసుకుని లోపలికి చేయి పెట్టి చూడండి, అక్కడ ముద్దగా ఉంది అంటే మాత్రం చెట్టుకి నీరు ఎక్కువైందని అర్థమండి. అలాంటప్పుడు మనం నీరు వేయకుండా వీటిని జాగ్రత్త పడండి. మన టెర్రస్ గార్డెన్లో వేసిన నీళ్లు వేసినట్టే పోవాలండి, అలా పోతేనే మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి. ఎండ ఎక్కువైతే చెట్టు వాడిపోతుందే తప్పండి చనిపోదు, కానీ నీరు ఎక్కువైతే చెట్టు చనిపోతుందండి, అది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఉండేవి కదండి, ఇది పందిరి కదండి, మనకి ఇప్పుడు వేసవి కాలం అయితే పర్వాలేదు, కానండి ఇప్పుడు ఉన్నది వర్షాకాలం కాబట్టి మనకి పళ్ళ మొక్కలన్నీ కూడానండి ఎండలోకి అయితే తెచ్చుకోవాలి. మనకి ఇప్పటికే ఈ సపోటా చూసారా, పెద్ద చెట్టు కాబట్టి దీనికి ఎండ సరిపోతుందండి, ప్రతి కాయ తయారైపోయిందండి. చూసారా బంగారపు రంగు వచ్చేసింది ప్రతి కాయ అని, మీకు రంగు వచ్చిందని ఎలా తెలుస్తుంది అమ్మా అనొచ్చండి, చూడండి మీకు విచ్చాస ఎలా తెలుస్తుందో. ఇది ఒక కలర్లో ఉందండి, ఇది చూడండి ఇదే కలర్లో ఉందో. ఇప్పుడు కోసేసుకుంటే రేపటికి ముగ్గుపోయేలాగా ఉందండి ఈ కాయ అయితే. చూసారా అలా చెట్టు అంతా కూడా ఒకేలాగా ఉన్నాయండి, ఒక 25-30 కాయలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా రంగు వచ్చేసినాయి అండి, ఒకేసారి మనకే ముగ్గుపోతాయి. చూసారా ఇదిగోండి అన్నీ కూడా వేసవి కాలం మొదలండి, పెద్దగా సైజ్ అయితే రాలేదు, మనకి కొంచెం సైజ్ అయితే తగ్గాయి, ఇప్పుడు వస్తాయండి. చూసారు కదండి అక్కడ ఫ్రిడ్జ్లో వేసేసాం కదండి, కొన్ని పాదులకు పెట్టుకోవటానికే కొంచెం చోటు ఉందండి, మనం ఇక్కడ పాదులు పెట్టుకోవచ్చు. అక్కడ మునగ చెట్టుకి ఏమి ఇబ్బంది లేదండి, పందిరి పైకి వెళ్ళిపోయింది. మనం మునగ చెట్టు మునగ చెట్టులాగా ఉంటుంది, మనకే ఇక్కడ చక్కటి కాయలు అయితే కోసుకోవచ్చు. అయితే దోసకాయలు చూడండి, మనం వేసిన పాదు కాదండి, కానీ దోసకాయలు అయితే నాకు ఎంత బాగా వచ్చాయి చూసారా. ఇది తినడానికి కూడా బాగుండేలా ఉందండి, మాకు ఇది సరిపోతుందండి, కానీ ఇది కూడా తయారైపోయింది. ఏమోనండి నా మీద కోతులు కరుణించాయి, కోతులు వస్తే ఈ పాటికి ఎప్పుడు అయిపోనండి, రావట్లేదు. చూసారా బా ఈ కలర్ చూడండి, మామిడికాయలాగా ఉంది. మనం ఇది పప్పు దోసకాయ వండుకోవచ్చండి, తర్వాత దోసకాయ ఆవకాయ పెట్టుకోవచ్చు, తర్వాత మనం దీన్ని రోటి పచ్చల్లా కూడా చేసుకోవచ్చు. మన తోటలో ఇంకా కొన్ని బీరకాయలు ఉన్నాయండి, కానీ ఇప్పుడు ఈ వాళ్ళకి అవసరం లేదు నాకు. ఒక పప్పులోకి అయితే వస్తాయండి, ఒక 1/4 కేజీ కాయలు అయితే ఉన్నాయి, తర్వాత కోద్దాం.
నేను మునగ చెట్టు వేసిన 6 నెల్లికే మునక్కాయలు అయితేనండి 3 కాళ్ళు కాసాయండి. 6 నెల్లికేనండి, చిన్న కొమ్మ. నాకు తెలియదు అంతగా ఏమేమి వేయాలో కూడా తెలియదండి. అప్పటికి 3-4 చెట్లు ఉన్నాయి మన తోటలో. అప్పుడు 3 మునక్కాయలు కాసినాయండి. తర్వాత ఒక 15 కాళ్ళు కాసినాయండి అదే సంవత్సరాన్ని, ఇంకో 6 నెల్లకి. తర్వాత సంవత్సరం 50 కాళ్ళు కాసేయండి. తర్వాత కరోనా టైంలో మేము ఇంటిల్లిపాతికి అందరికీ కరోనా వచ్చేస్తే మమ్మల్ని కాపాడిందే మునగ చెట్టు అండి. చెట్టు నిండా ఒక 40 కాళ్ళు ఉన్నాయండి. మేము రోజు విడిచి రోజు మునక్కాయలు అయితే వండుకునేవాళ్ళం. ఎందుకంటే ఆకుకూరలు ఉండేవండి. చక్కగా బయటికి వెళ్లకుండా తలుపు అయితే నేను 15 రోజులండి గేటు తీయలేదండి. మేము తీయకుండా చక్కగా తోటలోకి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు కరోనా అన్న సంగతే యూట్యూబ్లో కానీ ఎక్కడ నేను చెప్పలేదు. అలా లేము కూడానండి, చాలా హ్యాపీగా ఉన్నాము. చక్కగా మా తోట మమ్మల్ని చాలా బాగా కాపాడిందని చెప్పుకోవాలండి. ఎందుకంటే అవసరానికి ఆకుకూరలు, కూరగాయలు, చక్కటి పళ్ళు అన్నీ ఉన్నాయండి. అప్పటికి లో కూడా నాకు తక్కువ అండి. నేను చెప్పాలి అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఇవాళ చెప్తున్నాను, మునగ చెట్టు నాకు అంత బాగా కాపాడింది. ఆ చెట్టు కాయట్లేదని ఇవాళ నేను అలా నేను పెద్ద కుండి ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రిడ్జ్లో కాస్తుందని అనుకుంటున్నాను. మనందరం ఆశిద్దాము. అలానే ఇదేనండి ఇవాళ వీడియో. పాదులకు ఇవ్వాల్సినవి పాదులకు ఇవ్వాలండి, చెట్లకు ఇవ్వాల్సిన కుండీలు చెట్లకు ఇవ్వాలి. ఇవ్వకుండా మనం ఏమీ ఎట్టకుండా పాదులు కాయాలి అంటే కాయవు కదా. వాటికయ్యే వచ్చిన పాదులు ఎంత చక్కగా మన తోటలో వచ్చాయి చూసారా. ఇంకా నాకు కొన్ని కూరగాయలు ఉన్నాయండి, అవసరం లేదు. ఇవాళ చికెన్ వండుకున్నాము. నాకు ఇది రేపటికి దోసకాయకి కోసాను, మన ఎల్లుండికి కదండి. చూద్దామండి, నేనైతే ఇవాళకి ఇవే కోసుకున్నాను. చూశారు కదండి నేను చేసిన ఇవాళ కొన్ని పనులు. ఇలా చేస్తూ ఉంటానండి, రోజుకి ఒక్కొక్క పని చొప్పున పెట్టుకుంటాను. రోజుకి 2 గంటలు చేసుకుంటాను. ఇలా చేయటం వలన నాకు ఒకేసారి మనుషుల్ని పెట్టుకునేంత కాకుండా నాకు సింపుల్గా అవుతుంది. ఇవాళ చేసుకున్న పనులు చూశారు కదా, ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయంలో టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖ్నభవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.